నిజమై పాపమా మామమా దిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఎక్సోడిషైన్ పాడుతా తీయగా ఈటీవీ సవినయ సమర్పణ. ఈ సంచిక ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులకందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు, నమస్కారాలు, స్వాగతం. గత సంచికల్లో మీరు చూశారు, ఇది ప్రాథమిక దశలో ఎంపిక జరుగుతోంది. 45 మంది చిన్నారులు వారి గళం సవరించడం చూశారు. ఇంకా దాదాపు ఇంచుమించుగా అంతమంది చిన్నారులు ఉన్నారన్నమాట, 40 పై చిలుకు. సో వీరందరిని విన్న తర్వాత ఇందులో నుంచి పోటీకి ఎంపికయ్యే వాళ్ళ లిస్టును మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే, గత ఎపిసోడ్లోనే చెప్పాను, చిరంజీవులు ఇందులో గెలవడం ఓడడం అనేటటువంటిది ముఖ్యమైన విషయం కానే కాదు. వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. గతంలో మనం చేసినట్టుగా ఇందులో ఏ వ్యాఖ్యానాలు ఉండవు, కేవలం వాళ్ళు పాడిన పాటలు నేను వినడం, మార్కులు వేసుకోవడం జరుగుతుంది తప్పించి. కారణం ఏంటంటే, ఇది పోటీ కాదు కాబట్టి. నిజమైన పోటీ ప్రారంభించిన తర్వాత పాడుతా తీయగ ఏ ప్రక్రియలో జరుగుతుందో ఆ ప్రక్రియలో కార్యక్రమాలు జరుగుతాయి. మీ అందరి ప్రోత్సాహానికి, ఆదరాభిమానాలకి, ఈ కార్యక్రమం పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఉత్సుకతకు మరొక పర్యాయం మా బృందం అందరి తరఫున కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వెంటనే కార్యక్రమంలోకి అడుగుదాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది కంటెస్టెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్. మొట్టమొదటి అభ్యర్థిని బి సుహాసిని, విజయవాడ నుంచి. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసుని మరపించు గానం, మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశల నించు, మనసుని మరపించు గానం, మనసుని సత్య శివకుమార్, విజయనగరం. కోమల కవిత తారా, ప్రేమ సుధాధారా,
మనోహర తారా నా మధుర సితారా జీవన నవమాధురి నీవే నా జీవన నవమాధురి నీవే రావే నా చెలియా నీ అందియలా సందడిలో నా ఈడెందమో చిందులు వేయునే నీ అందియలా సందడిలో నా ఈడెందమో చిందులు వేయునే నీ కనుగీటులే వలపు పాటలే పాటలే నీకడ సురలోక భోగాలే నీకడ సురలోక భోగాలే రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే రావే 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 నా చెలియా. ఈ సందర్భంలో మిగతా అభ్యర్థులకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు పాడుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న గాత్రానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఒకవేళ మ్యూజిక్ అయిన తర్వాత తీసుకోవడానికి తటపటాయించినా, దాని గురించి మీరు ఎవరు ఇబ్బంది పడకండి. దానికోసమని మార్కులు కట్ చేయడం అనేది జరగదు. మీరు సహజంగా ఎలా పాడుతారో మీ శృతి, భావం, ఉచ్చారణ వీటి మీద నా దృష్టి ఉంటుంది తప్పించి, మధ్యలో ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా అది డిస్క్వాలిఫికేషన్కి కారణాలు కావు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పోయిన ఎపిసోడ్ చేసినప్పుడు మీరు లేరు కాబట్టి వాళ్ళకు కూడా ఇదే చెప్పాను. ఒక తప్పు చేసామన్న ఒక దృష్టి మనసులో ఉంటే దానివల్ల తర్వాత పాడే దాని మీద లక్ష్యం కూడా కొంచెం దాని మీద మన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, పాడడం కూడా కొంచెం ఇబ్బందికరం అవుతుంది. ఆ చిన్న తప్పుల గురించి మీరు ఉర్రీ కావద్దు, మీరు హాయిగా పాడేసేయండి. చిన్న చిన్న వాయిస్లో ప్రాబ్లం వచ్చినా, ఆర్కెస్ట్రా అయిన తర్వాత తీసుకోవడంలో కొంచెం పొరపాట్లు వచ్చినా కూడా యూ నీడ్ నాట్ హ్యావ్ టు ఉర్రీ అబౌట్ ఇట్. ఓకే, బీ కంఫర్టబుల్. తర్వాతి అభ్యర్థి సౌభాగ్యవతి స్వాతి, హైదరాబాద్. Thank you.
తర్వాత గాయకులు చిరంజీవి కృష్ణ చైతన్య హైదరాబాద్. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నసామి రంగ ఓయ్ ఓయ్ నసామి రంగ. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నసామి రంగ ఓయ్ ఓయ్ నసామి రంగ. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు. ఆహాహా. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు. పచ్చని వెచ్చని జంటలు, చల్లని జీవితం, ఇదే నవ భారతం. హై హై నసామి రంగ, హై హై నసామి రంగ. తర్వాతి అభ్యర్థి చిరంజీవి సత్య నల్గొండ. అదిరేటి డ్రెస్ మేమేస్తే, బెదిరేటి లుక్ మీరేస్తే, దడా మీకు దడా ఉందా? చూస్తే సరదాగా మీరు అడ్డొస్తే తడా మీకు తడా. వేదికెక్కిన వనితేనే నేటి సెన్సేషన్, కన్ని చూపుల ఉన్నది సూపర్ టెంప్టేషన్. దూరముంచు దూరముంచుదాం ఓహో, ఒళ్ళునంత ఓర నుంచుదాం ఓహో, తయ్య తక్క తయ్య తక్కతో ఓహో, తారలకు చేతులెత్తుదా. అదిరేటి డ్రెస్ మే వేస్తే, బెదిరేటి లుక్ మేరేస్తే, దడా మీకు దడా ఉందాగా మేము నడి చూస్తే, సరదాగా మీరు అడ్డొస్తే తడా మీకు తడా. గాయకులు ఎస్ వాసుదేవరావు విశాఖపట్నం. మల్లెతీగా వాడిపోగా, మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ, తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేల, మిగిలింది ఆవేదన. మల్లెతీగా వాడిపోగా, మరల పూలు పూయునా. తర్వాతి గాయని చిరంజీవి పవిత్ర కూచిపూడి. కుండా కోనల్లో గోదారి గంగమ్మ సాయల్లో, కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో, కోరి కోరి కూసింది కోయిలమ్మ, కోరి కోరి కూసింది కోయిలమ్మ, ఈ కోయిలమ్మ కొండ గొప్పే సాగంగా
ఉంగా ఉంగా రాగంగా హ ఉల్లాసాలే ఊరంగా హ ఉంగా ఉంగా రాగంగా ఆ ఉల్లాసాలే ఊరంగా ఊపిరి ఊయలలు గంగా రేపటి ఆశలు తీరంగా తెనుగుదన తర్వాత గాయకుడు చిరంజీవి రాఘవేంద్ర ఫ్రమ్ కాంచీ. అందనంత ఎత్త తారా తీరం సంగతింటూ చూస్తాం దా, ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి విందు సొంతం కాదా. అందనంత ఎత్త తారా తీరం సంగతింటూ చూస్తాం దా, ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి విందు సొంతం కాదా. చిందే సరదా పొంగే వరదా స్వర్గం మన సమీపమయ్యేంత, అందనంత ఎత్త తారా తీరం సంగతిట్టు చూస్తాం దా, ఆ అందమంత కొత్త తాళం తీస్తే సంధి విందు సొంతం కాదా. అందనంత ఎత్త తారా తీరం సంగతిట్టు చూస్తాం దా. తర్వాత అభ్యర్థి సి నవ్య హైదరాబాద్. అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నడకలకు మరి మరి మురికే తలపులకు అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. తర్వాత గాయకులు సిహెచ్ ఆదిత్య శ్రీరామ్ విజయనగరం. మామా చంద మామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చంద మామా నీ రూపము ఒక దీపము కలితే నీ పేదకు, నీ రూపము ఒక దీపము గతిలేని విడలేవు కలువలు. జాబిల్లి నీహాయి పాపలకు జోలలు. తర్వాత అభ్యర్థి సౌభాగ్యవతి సంధ్యారాణి ఆదిలాబాద్. నీ కలవరింత లేదులే నీడు చిరుగా లేదో హందిలే, ఇది ప్రేమ అందున వయసి పులకరించిన హృదయం కరిగిపోయినా ఓ మనసా. నిన్న ఈ కలవరింత లేదులే నీడు చిరుగా లేదో హందిలే, ఇది ప్రేమ అందున వయసి పులకరించిన హృదయం కరిగిపోయినా ఓ మనసా. తర్వాత అభ్యర్థి చిరంజీవి ప్రవీణ్ నెల్లూరు. ఆ
సౌజని కరీంనగర్ లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి పద సన్ని అభ్యర్థి చిరంజీవి ఎస్కే అక్బర్ ఫ్రమ్ ఖమ్మం. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు నన్నే చూసేనే ఏదో అడిగేనే మాయే చేసేనే ఓ చూపుతో నవ్వు తానే రెక్కలు తొడిగే సిరిమల్లి తానే
నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు మా ఇంటి ముంగిట్లో తను వేసే ముగ్గులు ఎప్పటికీ చెరిగి పోరాదంట తన పెదవుల మందారం తన పాపిట సింధూరం నా గుండెకు సూర్యోదయమంట అందాలాగా జూలలాగా తన చేయి స్పర్శ తగిలితే చాలు తన కాలి మువ్వ సవ్వడినేనై కలకాలముంటే మేలు కమ్మని చెవిలో కబూర చెప్పెనే సిగ్గునే పూక్క మొక్కేని నేనే ఏదో చేసే నన్నే ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు నన్నే చూసేనే ఏదో అడిగేనే మాయే చేసేనే ఓ చూపుతో నవ్వేనే తూపులు రూపేనే గుండే గిల్లేనే ఓ చుక్కల్లో నడుమ జాబిల్లి తానే రెక్కలు తొడిగే సిరిమల్లి తానే ఏదో చేసే తర్వాతి గాయనిమణి సౌభాగ్యవతి ఎంసీవి హరిప్రియ హైదరాబాద్. తర్వాత గాయకులు పవన్ కుమార్ శర్మ సిద్ధిపేట. కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే తర్వాతి గాయని చిరంజీవి స్వాతి ఫ్రమ్ శ్రీకాకుళం. ఇక వీణుడి ఆ మహిమే కథనుడి
దీనికి సెలక్షన్కి సంబంధించింది కాదు, అది రాణులు మువ్వురు ముంగురు అని పాడుతున్నావు నువ్వు, ముంగురు అని పాడుతున్నారు, మువ్వురు ముగ్గురు అని ఉండొచ్చు, కానీ ఇది గ్రాంథికంగా ఉంది కాబట్టి మువ్వురు, అది మువ్వురు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత గాయకుడు సిహెచ్ శ్రీకాంత్, కరీంనగర్. నా ప్రియసి ఊహలోర్వసి, నా ప్రియసి ఊహలోర్వసి, ఆకాశ వీధిలో అందాల రాశి, నా ప్రియసి ఊహలోర్వసి, ఆకాశ వీధిలో అందాల రాశి, నా ప్రియసి ఊహలోర్వసి. తర్వాత గాయని కుమారి ఉష కడప. అందరిలాగా నేను అంతే అనుకోవాలా, తొందర పెట్టి తోవల వెంటి వెళ్ళిపోవాలా, అందరిలాగా నేను అంతే అనుకోవాలా, తొందర పెట్టి తోవల వెంటి వెళ్ళిపోవాలా, అనుకోనిదైనా ఆలోచన బాగుంది అననా ఈ భావన, బి కిరణ్ వరంగల్. మనసవాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించ, నిన్నే తలచ నన్నే మరిచ నీకై జీవించ, వాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించ. మీ పేరేంటన్నారు? కిరణ్ సార్. కిరణ్, ఏ ఊరు నుంచి వచ్చారు? వరంగల్ సార్. వరంగల్, ఎక్కడ చదువుకుంటున్నారు? అయిపోయింది సార్, ఇంటర్మీడియట్ ఆపేసా. ఏం లే, ఎందుకు అడిగానంటే మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ ఎలా ఉంటుందో వినాలనిపించింది, అందుకని అడిగాను, అందుకంటే ఇంకేం లేదు. సరే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తర్వాతి గాయనిమణి సౌభాగ్యవతి శైలజ, కరీంనగర్. గాయకులు చిరంజీవి వి సూర్యం, శ్రీకాకుళం. తోనే తానే నేనాను
అవతుంబక తానే అంబిలంబాను. ఓ సుకుమారి ఓ శృంగారి నహగలంగారిణి, ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి, ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి బొక్కి బక్క సిక్కిన కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మల్టి అంటేనే కుమారి, నా ప్రేమ వెక్కి బొక్కి బక్క సిక్కిన కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మల్టి అంటేనే. నేనోడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీవే రఘుమారి సుకుమారి, నా మనసుక విరి నడి విరులలో అలజడి కుమారి, నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సిక్కిన కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుతున్నది కుమారి, నా మాటల కడలి మళ్ళీ అంటేనే. Chiranjeevi Deepthi from Ongole. తర్వాత గాయకులు శ్రీ పి సాయి కిరణ్ రాజమండ్రి. అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు వే నిరంజన్, పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు వే నిరంజన్, ఊరే లేదు నాకు పేరే లేదు నీడ లేదు నాకే తోడు లేదు, నేనెవరికి గుర్తెరాను ఎక్కిళ్ళెర్రా వసలే, నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళెల్లేవులే, పది మందిలో ఏ కాగిని నా లోకమే వేరే, ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఏ ఒంటరి వాణ్ణే, అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు నిరంజన్, పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు నిరంజన్. తర్వాత గాయని ఏ స్వప్న చీరాల. ఆనందమే మన కందముగా
తర్వాతి గాయకులు చిరంజీవి పవన్ ఫ్రమ్ భీమవరం. అల్లా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగనుడు కరుణాఘనాగనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. తర్వాత గాయని కె జ్యోతిర్మయి ఒంగోలు. పెళ్ళీడుకొచ్చిన ఒంటిగా ఉన్నాను పెనిమిటెట్లా ఉండాను కలలు కన్నాను ఎడతానున్నాడు వాడు ఒక్కగానొక్క మగాడు చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరు ఎవరు అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు దుంబే బప్పా దుంబే బా. తర్వాత గాయకులు చిరంజీవి సదాశివ నిజామాబాద్. ఎవ్రీబడి నేనొస్తున్నా బీరెడి నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యి తీచే కొట్టండి నాదే ప్రతిరోజు అదృష్టం బాడి గార్డు అన్నింట నేనే ఫస్ట్ కాలాన్ని కట్టి కూర్చోబెట్ట గుమ్మం ముందు. అటెన్షన్ ఎవ్రీబడి నేనొస్తున్నా బీరెడి నేనే మహారాజు నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యి తీచే కొట్టండి నాదే ప్రతిరోజు. హాలిడేకి జాలీగా హాలీవుడ్ వెళ్ళానంటే హలో బాసు హౌ డు యూ డూ అంటూ డైలీ ఎంతో మంది హీరో రోలు ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు. సారీరా డైరీ ఖాళీ లేదంటే వింటారా? ఆయా అంబాట సారీ మేఘాలయ రహదారి ఉండుండి నేల జారి పాల్టేస్తా ఒక్కసారి పోలాన్లో పొద్దున్నుండి హాలన్లో నా ఆఫ్టర్నూన్ సిడ్నీలో సాయంకాలం వాషింగ్టన్లో నైట్ టెన్ ఎప్పుడు నివాసం ఎయిరోప్లేన్ ఎక్కడా స్టడీగా కూర్చోలేను సూర్యుడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా ఎవ్రీడే. తర్వాతి అభ్యర్థి సాయి సునయన ఆదిలాబాద్. నీ పాడితే లోకమే పాడదా నీ ఆడితే లోకమే ఆడదా నీ పాడితే లోకమే పాడదా
తర్వాత అభ్యర్థి ఓంకార్ విజయవాడ నుంచి. రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయి పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడూ చీకటాయలే. నీకిది తెలవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా, తనవాడు తారల్లో చేరగా మనసు మంగళ్యాలు చారగా, సింధూర వర్ణాలు చల్లారి తెల్లారి పోగా. తిరిగే భూమాతవు నీవై వేకు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. తర్వాత గాయని చిరంజీవి జయంతి విజయనగరం. శంకర్ హరికాంత్ ఫ్రమ్ ఆదిలాబాద్. చిలిపిగా చూస్తావల పెనవేస్తావిలా, నిన్నే ఆపేదేలా, చివరికి నువ్వే అలా వేస్తావేవల, నీతో వేగేదేలా. ఓ ప్రేమా కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా,
జిలిబిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా. తర్వాత గాయని సౌభాగ్యవతి నళిని కుమారి ఖమ్మం. గాయకులు చిరంజీవి జీకే సంపత్ కుమార్ మహబూబ్ నగర్. ఆకాశం నీ హద్దురా హే హే తరప్ 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 అవకాశం వదలొద్దురా పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా హమేషా తమాషా చెయ్యరా ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా తర్వాత గాయని గౌరీ కొంచెం చిరంజీవి సుధాకర్ నాయక్ అనంతపురం రండి. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వల పంటి నీవే ఎన్నిళ్ళు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీ జల్లు కావే ఎలదేటి పాట చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావితో పలుకునాదే నా బ్రతుకు నీదే
తొలి పూట నవ్వే వనదేవ తల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నిళ్ళు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు తర్వాత గాయని సౌభాగ్యవతి నిర్మల చిత్తు ప్రమోద్ ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు ఆహ్వానం. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే గురించాలని ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచిన కరిగించానుగా కళ్ళం వేసిన వస్తానుగా. మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో, నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. తరువాత గాయని చిరంజీవి శిరీష కుమారి కర్నూలు. తర్వాత గాయకులు శ్రీ ఆర్ శ్రవణ్ రాజ్ వరంగల్. దివిలు విరిసిన పారిజాతము, ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే, విరిసిన పారిజాతము, ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల పారిజాతము, ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. తర్వాత గాయనిమణి మాధవీలత కర్నూలు.
తర్వాత గాయకులు ఎస్ రాజు ఫ్రమ్ అనంతపురం. మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. తరువాత గాయకులు చిరంజీవి ప్రమోద్ ఫ్రమ్ అనంతపురం. సుకల్లే తో చావే ఎన్నెల్లే కాచావే చిరంజీవి శిల్పా సాగర్ కడప. సంచికల్లో దాదాపు 90 మంది అంటే 87 మంది చిరంజీవులందరూ పాడగా విన్నారు. ఇప్పుడు వీళ్లలో ఎంపికైన వాళ్ళ పేర్లు నేను చదవాలి. దానికి ముందు చిన్న విరామం కావాలి. మరొక పర్యాయం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, సపోజ్ ఈ 87 మందిలో అత్యద్భుతంగా పాడిన వాళ్ళకి 90 మార్కులు వచ్చి ఉంటుంది అనుకుందాం. అక్కడి నుంచి తక్కువ చేసుకుంటూ వస్తే మాకు కావలసిన సంఖ్య ఎంతమంది అని ఎంపిక చేసిన తర్వాత, ఆ తర్వాత సెలక్షన్ కాని వాళ్ళు 65-70 మార్కుల్లో కూడా ఉండొచ్చు. ఇది సంఖ్యాపరంగా ఎక్కువ మందిని తీసుకోలేకపోవడం వల్ల ఆ మార్కులు వచ్చిన వాళ్ళని కూడా కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అంతమాత్రం చేత వాళ్ళందరూ సరిగ్గా పాడలేదనో లేకపోతే వాళ్ళని పనికిమాలిన వాళ్ళుగానో దయచేసి ట్రీట్ చేయకండి మీరెవ్వరు కూడా. నేను నిజం చెప్పాలంటే పాడతాతీయగా ప్రారంభించినప్పటి నుంచి ఇంత శాతం మంది బాగా పాడేవాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. అది మాత్రం కొంచెం. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు. ఎక్సో డిష్ షైన్ పాడుతా తీగ కార్యక్రమం కొత్త ధారావాహిక మొదలెట్టడానికి ముందర గత ఎపిసోడ్స్లో మీరు చూశారు. ఇవాల్టి ఎపిసోడ్స్తో సహా 84-85 మంది పాటలు పాడారు. మాకు ఒక సీజన్కి కావాల్సింది 18 మంది.
ఈసారి ఏం చేసామంటే రెండు సీజన్లకు సరిపడా సింగర్స్ని ఎంపిక చేద్దామని 36 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఈ 36 మంది పేర్లను చదువుతాను, మార్క్స్ను మీకు తెలియజేస్తాను. అందరికీ ఒకే రీతిగా మీరు చప్పట్లు కొట్టి మీ ఆశీస్సులు తెలియజేయండి. ఎంపికైనటువంటి గాయని గాయకులు వై అభిరామ్ హైదరాబాద్ 84%, జి వైష్ణవి గుంటూరు 83%, అనురాగ్ కులకర్ణి హైదరాబాద్ 82%, ఎన్ తేజస్విని నల్గొండ 81%, బి సత్యశివకుమార్ విజయనగరం 82%, కె ప్రవీణ్ నెల్లూరు 82%, ఐ హరిణి కాకినాడ 81%, పివిఎన్ఎస్ రోహిత్ హైదరాబాద్ 81%, వి పావని హైదరాబాద్ 80%, బి రమ్య హైదరాబాద్ 80%, పిసిహెచ్ పల్లవి విజయవాడ 80%, బి సాయి చరణ్ హైదరాబాద్ 80%, డివి సుష్మ నెల్లూరు 80%, బి రంజిత కాకినాడ 80%, ఐ శ్రీకాంత్ శ్రీకాకుళం 80%, ఎస్కే అక్బర్ ఖమ్మం 80%, వై కృష్ణ చైతన్య హైదరాబాద్ 80%, వై సూర్యకార్తిక్ విజయవాడ 78%, టిఎస్ శరత్ సంతోష్ హైదరాబాద్ 78%, ఎం మనోజ్ఞ వరంగల్ 78%, డి స్వాతి హైదరాబాద్ 78%, పి పవిత్ర కూచిపూడి 78%, టి సౌజని కరీంనగర్ 78%, ఆర్ ఓంకార్ విజయవాడ 78%, జికే సంపత్ కుమార్ మహబూబ్ నగర్ 78%, కె నేహ విజయవాడ 77%, సి సాయి శ్వేత విశాఖపట్నం 77%, దత్త సాయిరామ్ ఆదిలాబాద్ 77%, సమీర్ భరద్వాజ్ చెన్నై 77%, బి స్వాతి శ్రీకాకుళం 77%, బి సుహాసిని విజయవాడ 76%, కేఎస్ఎస్ శ్రీతేజ రాజమండ్రి 76%, ఎం రూప హైదరాబాద్ 76%, ఎస్ఎన్వి గౌతమ్ కాకినాడ 76%, ఏ అఖిల నెల్లూరు 76%, కేవీఎస్ నరసింహస్వామి శ్రీకాకుళం 76%. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా బృందం అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, వీళ్లకు వెన్నుదన్నుగా ఉన్న మా వాద్య బృందానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం నుంచి పోటీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నాతో పాటు ముఖ్య అతిథులు కూడా ఇక్కడ ఉంటారు. వారి ఆశీస్సులు కోట్లాది మంది ప్రేక్షకులు ఆంధ్రదేశంలోనే కాకుండా, భారతదేశంలో కాకుండా, వేరే వేరే ఖండ అంతరాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా చూసి మీకు ఆశీస్సులు అందజేస్తారు. కాబట్టి బాగా పాడడానికి ప్రయత్నించండి, వారి ఆశీస్సులు పుష్కలంగా పొందండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.